నీటి సమస్య పరిష్కారం కాకపోతే ఎమ్మెల్యే వరమ వెంకటేశ్వరరావు కార్యక్రమాలను అడ్డుకుంటామన్నారు బీఎస్పీ కార్యకర్తలు. కిన్నెరసాని మంచినీటి పథకం ఎమ్మెల్యే వరమ వెంకటేశ్వరరావు కుటుంబం చేసిన అతిపెద్ద అవినీతి కుంభకోణమని ఆరోపించారు. నీటి ఎద్దడి రోజురోజుకు తీవ్రమవుతుందన్నారు. రానున్న మే జూన్ నెలల్లో మరింత చేయి దాటిపోయే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని కొత్తగూడెంలోనే బస్టాండ్ దగ్గర అమరవీరుల స్థూపం దగ్గర ప్లకార్డులతో నిరసన తెలిపారు బీఎస్పీ కార్యకర్తలు. గత కొన్ని రోజులుగా మంచినీళ్ళు రాకుండా కూడా ఇక్కడ ఉన్న అధికారులకు అసలు స్పందన లేదు. కనీసం ఇక్కడ శాసన సభ్యులు రోజు వచ్చి ఇక్కడ చూద్దాండి, కానీ ఇన్ని రోజుల నుంచి నీళ్లు రాకపోయినా కూడా ఏ విధమైన పట్టింపు లేదు. మేము బహుజన సమాజ్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి, తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి ఈ రోజున తెలంగాణ భవీల శుభం వద్ద ప్లకార్డ్తో నిరసన తెలియజేయడం జరుగుతుంది.